అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడం కూడా రాష్ట్రానికి శాపమైందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు ఏపీపై కేంద్రం వైఖరికి నిరసనగా అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో టీడీపీ ఎంపీలు దీక్షకు దిగారు ఈ సందర్భంగా ఎంపీ జేసీ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నంత వరకు ఏపీకి బెల్లం ముక్క కూడా ఇవ్వరని స్పష్టం చేశారు ఇదే విషయాన్ని తాను చంద్రబాబుకు కూడా చెప్పానని పునరుద్ఘాటించారు జేసీ అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రయత్నం చేయాలని సీఎం అన్నారని జేసీ తెలిపారు పదవులు వస్తున్న కొద్దీ హుందాగా వ్యవహరించాలని జేసి దివాకర్ రెడ్డి మోదీకి సూచించారు కేంద్రం హామీలు ఇచ్చి మోసం చేయడం న్యాయమా అని ప్రశ్నించారు మంగళవారం అనంతపురం జిల్లా గార్లెదిన్ని మండలంలోని మర్తాడు క్రాస్ సమీపంలో జరిగిన రైతుల సమావేశంలోనూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశంలో ఆయన సొంత పార్టీ నేతలని ఎక్కువగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది టీడీపీలోని మంత్రులు ఎమ్మెల్యేలంతా ఎందుకు పనికిరాని వ్యధవులని అన్నారు జేసీ అందుకే ప్రభుత్వ పథకాలు సరిగా అమలు కావట్లేదని ఇక కమ్యూనిస్టులు పెద్ద దొంగలంటూ వ్యాఖ్యానించారు తాను అసెంబ్లీకి వెళ్లకు ముందు కమ్యూనిస్టులంటే చాలా మంచివారని అభిప్రాయంతో ఉండేవాడినని కానీ కమ్యూనిస్టులంత దొంగలు ఎక్కడా లేరని ఆ తర్వాత అన్నారు జేసీ దివాకర్ రెడ్డి కాగా చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల్లో చంద్రన భీమా పథకం ఒక్కటే బాగుందని ఈ విషయాన్ని ధైర్యంగా కు చెప్పే ధైర్యం ఎవరికీ లేదని రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం ఎవరికి ఉపయోగమో అర్థం కావడం లేదని జేసీ వ్యాఖ్యానించారు నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు ఇచ్చినా తట్టుకోలేడు సీఎం వల్ల నాకు ఎలాంటి లబ్ధి కలగలేదు నేను మంత్రిగా పనిచేశాను ఇప్పుడు సచివాలయంలో ఉన్న వాళ్ల ంతా నా దగ్గర పనిచేశారు అని జేసీ వ్యాఖ్యానించారు జేసీ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే యామిని బాల ఎమ్మెల్సీ సమంతకమని తదితర టీడీపీ నేతలు నివ్వెరపోయారని తెలుస్తోంది